జగన్ ఒక విషయం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏంటది అంటే, తన తలకి తగిలిన గాయన్ అంటే ఇవాళ ఏదేదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లు, ఇట్లాగ రకరకాలు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సజ్జల అండర్లో పనిచేస్తున్న వాళ్ళు, సజ్జల భార్గవ అండర్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్లతో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్స్, ఇదే ట్రోల్ చేసిన, ఇబ్బంది పెట్టిన, వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తామని, కేసులు అవి కూడా చూస్తామని చెప్పేసి దానికోసం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయమని సూచించారు. దాంతోపాటుగా ఇతర కథ ప్లాన్ చేశారు. అయితే అక్కడే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక తల మీద తగిలిన గాయాన్ని చూపెడుతూ, ఈ గాయం కంటి దగ్గర తగలలేదు, కణత దగ్గర తగలలేదు, పైనే తగిలింది. అంటే నా చేత మరేదో స్క్రిప్టు దేవుడు రాయించాడు, దేవుడు మరేదో నాతో ఇంకో స్క్రిప్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 151 సీట్లు గెలవడం అనేది ఒక పెద్ద స్క్రిప్టే. నేను దేవుణ్ణి నమ్ముతానని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇంకేదో స్క్రిప్ట్ కోసం నన్ను బతికించాడు అని పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్య, కాబట్టి విజయం మందేనని చెప్పడం అన్నమాట.